ఆ రెండు నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు ఒక ఎమ్మెల్యే పక్క నియోజకవర్గం మీద కన్నేస్తే ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంపై ఆ పక్క నుండి ఎమ్మెల్యే సోదరుడు కన్ను పడిందట ఆ ఇద్దరు చేస్తున్నా చేసుకుంటున్న ప్రచారం ఒక్కటే అక్కడైతే కష్టం నేనైతే బెటర్ అనట ఇంతకీ ఎవరి ఫార్ములా ఏంటి ఎవరు ఏం చేస్తున్నారో లట్స్ వాచ్ రోజులు మారుతున్నాయి రాజకీయాలు మారుతున్నాయి మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నవారు ఇప్పుడు తమ స్థానానికి గ్యారంటీ లేదని తెలుసుకుని కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు కానీ పల్నాడు ప్రాంతంలో వైసీపీ రాజకీయాలు మాత్రం వైవిధ్యంగా ఉన్నాయి ఇక్కడ కుండమార్పిడి రాజకీయాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం నడుస్తోంది గురజాల నరసరావుపేట ఎమ్మెల్యేలను అక్కడి నుంచి పక్క స్థానానికి మారుస్తారని ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో కానీ అధికార పార్టీ అంచనాలు వ్యూహాలు మాత్రం ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్నాయి ఈ ప్రచారంతో అలర్ట్ అయిన ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉన్న చోట సీటు తక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జిల్లాలోని మరో నియోజకవర్గంలో తన సోదరుణ్ణి బరిలోకి దింపేందుకు వ్యూహాలు రచిస్తున్నారట వాస్తవానికి పిన్నెల్లికి మంత్రి పదవి ఇస్తారని భావించారు కానీ ఆయనకు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది పార్టీ గురజాల నియోజకవర్గాన్ని కూడా తమ కుటుంబాన్ని కేటాయించాలని అధిష్టానాన్ని కోరారట పిన్నెల్లి తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని గురజాలలో పోటీ చేయించాలనే డిమాండ్ కుటుంబ సభ్యుల నుంచి కూడా రావడంతో పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రామకృష్ణారెడ్డి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమయ్యారట గతంలో కూడా గురజాల ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి ఈ ప్రాంతంలో గట్టిగా తిరిగారు ఏ చిన్న కార్యక్రమానికి పిలిచినా కార్యకర్తలకు కష్టం వచ్చినా పిన్నెల్లి వస్తారనే టాక్ ఉంది ఇక్కడి నుంచి సోదరుణ్ణి పోటీ చేయించాలనే వ్యూహంతో ఎమ్మెల్యే పీఆర్కే గురజాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది ఇక్కడ ప్రత్యర్థి పార్టీపై పై చేయి సాధించాలంటే పిన్నెల్లి కుటుంబం మాత్రమే గట్టి పోటీ ఇస్తుందన్న చర్చ పీఆర్కే వైపు నుంచి ఉందట పిన్నెల్లి బ్రదర్స్ సంగతి అలా ఉంటే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా నరసరావుపేటలో పోటీ చేయాలన్న కోరిక ఉందట రెండు వేల పంతొమ్మిదిలో కాసు నరసరావుపేటలోనే పోటీ చేయాలని చూశారు అది సాధ్యం కాలేదు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలోను ఛాన్స్ ఇచ్చింది పార్టీ ప్రస్తుతం మారుతున్న రాజకీయాలతో గోపిరెడ్డి రెడ్డిని నరసరావుపేట ఎంపీగా పంపుతారని లేదా కాసు మహేష్ రెడ్డిని ఎంపీగా నిలబెడతారని జోరుగా ప్రచారం నడుస్తోంది ఎటు తిరిగి పిన్నెల్లి కుటుంబానికి గురజాలపై కన్నుండటంతో కాసు మహేష్ రెడ్డి నరసరావుపేట రాజకీయాల్లోకి రావడంలో ఆశ్చర్యం లేదన్న వాదన పార్టీలో ఉంది గురజాలలో జంగా కృష్ణమూర్తితో కాసు వర్గానుకున్న వైరం కొనసాగుతోంది అందుకే గురజాల నుంచి దూరంగా జరిగితే బెటర్ అన్న ఆలోచన కాసు వర్గీయుల్లో ఉందట నర్సరావుపేటలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ పై కన్నేసిన గోపిరెడ్డిని కాదని అధిష్టానం మహేష్ రెడ్డికి అవకాశం ఇస్తుందా లేదా అన్నది చూడాలి